నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. తమ అభిమానులకి కష్టం వచ్చినప్పుడల్లా తాము అండగా ఉన్నామనే భరోసా అందిస్తుంటారు మన టాలీవుడ్ స్టార్స్. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా జిల్లాలు అతలాకుతలమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరద బాధితులను రక్షించేందుకు, వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ వరద బాధిత జనం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ నుండి పలువురు స్టార్స్ ముందుకొస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే టాలీవుడ్ నుండి ఎన్టీఆర్ 25 లక్షలు ప్రకటించారు. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 10 లక్షలు విరాళంగా సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్, రామ్ చరణ్ ఇలా పలువురు స్టార్స్ తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. చిరంజీవి 25 లక్షలు, మహేష్ 25 లక్షలు, రామ్ చరణ్ 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వారు ఈ విరాళాన్ని వెల్లడించారు. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మొత్తంగా 50 లక్షలు విరాళం ప్రకటించారు. సీఎం సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందించబోతున్నట్లు వెల్లడించారు. కాగా తాజాగా ప్రభాస్ కూడా ఈ జాబితాలో చేరాడు. ఏపీ వరద బాధితుల సహాయార్థం ప్రభాస్ ఏకంగా 1 కోటి రూపాయలు విరాళంగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన చెక్ను సీఎం ఆఫీస్కి పంపనున్నారట. ప్రభాస్ మంచి మనసుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. హైదరాబాద్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకున్న వేళ కూడా ప్రభాస్ తన వంతుగా వరద బాధితులకు సహాయంగా 1 కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో ఆయన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కు భారీగా విరాళాలు అందజేశారు. ఏదేమైనా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అని ప్రూవ్ చేసుకుంటుండడం విశేషమని, ఇలా తెలుగు రాష్ట్రాల ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తుండడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల పరంగా ప్రభాస్ ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సంక్రాంతి బరిలో రిలీజ్కి రెడీ అయింది. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంలో తన వంతే పాత్రకు సంబంధించిన షూటింగ్ను కూడా ముగించుకున్న ప్రభాస్ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా ఉండగా, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ అనే సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. మరి ఆయన వరుసగా నటిస్తున్న సినిమాలు ఎలాంటి విజయాలను అందుకుంటాయో చూడాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.